హాయ్ విస్ ఈజ్ రవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జలసార్ కనబడబడ్డారు సో డబ్బుని అంటే ఇంకా చెప్పాలంటే ప్రజల డబ్బుని మంచినేలా ఖర్చు చేస్తున్నారు సో ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు ఎందుకు అలా ఖర్చు పెడుతున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న ఈ ఆరోపణలు అంటే ప్రజల డబ్బుని చాలా అంటే గతంలో మనం చూసే రాజధాని పేరుతో అక్కడ కొంత వేస్ట్ చేసారు వాటికి ఏమో అవన్నీ గ్రాఫిక్స్ అన్నారు ఇప్పుడు ఋషికొండలో నా ఐదు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టారు అది ఎవరు ఉంటున్నారో తెలియదు అది కాకుండా అయిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఖర్చు చేయండి సార్ సో ఒకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరిపాలన కనుక మనం గమనిస్తే అసలు ఆయన రా అధికారంలోకి రావడమే చంద్రబాబు నాయుడు దుబారా చేశారు ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లో దావోస్ వెళ్ళారు ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లో సింగపూర్ వెళ్ళారు అలాగే యనమల్ రామకృష్ణ మంత్రిగా ఉన్నప్పుడు బంగారం పన్ను పెట్టుకున్నారు ఇలాంటివన్నీ కూడా బ్లూ మీడియాలో ఆ రోజున ప్రచురింప చేశారు ప్రచురించారు తర్వాత వాళ్ళ ఛానల్లో ప్రచారం చేశారు ప్రజల్లోకి తీసుకెళ్లారు దుబారా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని దానికి ఒక బాటిల్ వచ్చి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు వాటర్ బాటిల్స్ని కంపేర్ చేస్తూ ఇదిగో చంద్రబాబు నాయుడు వాడినటువంటి హిమాలయ వాటర్ బాటిల్ ఇది జగన్మోహన్ రెడ్డి వాడినటువంటి కిల్లే వాటర్ బాటిల్ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత అని చెప్పి చూపించి నేను సంవత్సరానికి ఎంత ఐదు సంవత్సరాలకి ఎంత అవుతుందని లెక్కేసి ఒక పెద్ద ఎత్తున చూపించారు ఏదో కొన్ని లక్షల్లో ఉంటుందని అలాంటి బ్లూ మీడియా కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో కూర్చున్న తర్వాత నేను శాలరీ తీసుకోకుండా నేను పరిపాలన చేస్తాను నాకు శాలరీ అవసరం లేదని చెప్పి ఆయన విలాసవంతమైనటువంటి జీవితాన్ని కలుపుతున్నాడు ప్రజాదనంతో అని చెప్పి మనం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు వెనకాడాల్సి అవసరం లేదు ఆయన రెండు హెలికాప్టర్లు బుక్ చేశాడు అమెరికా జీవోలు ఇచ్చారు ఆ రెండు కాల హెలికాప్టర్లు ఒకటేమో వైజాగ్లో ఇంకోటేమో గన్వర్లో పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది అంటే మూడు హెలికాప్టర్లు అంటే ఆయనకు మూడు హెలికాప్టర్లు ఎందుకు అవసరం ఏంటి ఒక హెలికాప్టర్లు ఎంత అవుతాయి కోట్ల రూపాయలు అవుతాయి హెలికాప్టర్లు కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు అవుతాయి అని మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు పెట్టేశారు చంద్రబాబు నాయుడు తాగేటప్పుడు మంచినీళ్ళ బాటిని చూపించి ఈయన కొన్ని కోట్ల రూపాయలు మంచినీళ్ళ ప్రాయలాగా ఖర్చు పెట్టడం అలవాటు పడ్డారు ప్లస్ హెలికాప్టర్ని అసలు ఎంత ఈజీగా వాడుతున్నారంటే మనం టూ వీలర్ వాడినట్టు వాడుతున్నారు జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్లకు కూడా ఆయన హెలికాప్టర్ వాడేడు ఇది అమరావతి నుంచి తాడేపల్లికి తాడేపల్లి నుంచి అమరావతికి ఎనిమిది కిలోమీటర్లు పోవడానికి ఎనిమిది కిలోమీటర్లు రావడానికి తెనాలి ఇరవై ఆరు కిలోమీటర్లు అక్కడ హెలికాప్టర్ను వాడారు ఇక హెలికాప్టర్ లేకుండా ఆయన ఎక్కడికి పోవట్లేదు హెలికాప్టర్ను వాడేస్తున్నారు ఇచ్చలు విడిగా వాడేస్తున్నారు ఇదంతా కూడా ప్రజాదనం ప్రజల సంబంధించినటువంటి అమౌంట్ ఆయన చేస్తున్నటువంటి విలాసవంతమైనటువంటి జీవితం కానీ జలసలు కానీ ప్రజాదనంతో ఆయన చేస్తూ ఉన్నారు కానీ ప్రజలకు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చెప్పి ఈ మధ్య కాలంలో వాలంటీర్లను ప్రతి ఇంటికి పంపించి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చారని చెప్పి లెక్క చూపించి కింద సంతకం పెట్టుకుంటున్నారు ప్రామిసరీ నోటు డబ్బు ఇచ్చిన తర్వాత సంతకం పెట్టుకున్నట్టు పెట్టుకుంటున్నారు పెట్టుకొని వాళ్ళు డేటా మొత్తం కేవైసీ చేయించుకొని వస్తున్నారు దుర్మార్గం కదా ఇది అంతేగా మరి సో పౌర హక్కుల్ని హరించినట్టు కదా పౌర స్వేచ్ఛను హరించినట్టు కదా గోప్యతను హరించినట్టు కదా పథకాలంటే ప్రభుత్వం ఇచ్చింది కదా ఈ కదా ప్రభుత్వం ప్రజల సొమ్మే కదా ప్రజల సొమ్మే ఇప్పుడు ఈయన ఎంత అప్పులు చేసినా సచివాలయాన్ని బట్టి అప్పులు తీసుకున్నా లేదంటే ఋషికోణాన్ని బట్టి తీసుకున్నా లేదంటే మద్యం ఆదాయాన్ని బట్టి తీసుకున్నా ఇదంతా కూడా ప్రజలను చూపించే కదా అంటే ప్రజల్ని తాకట్టు పెడుతున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలను తాకట్టు పెడుతున్నారు ప్రజల ఆస్తులను తాకట్టు పెడుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గుడ్ గుడ్విల్గా చూపించి ఈయన అప్పులు తీసుకొచ్చి అప్పులు తీసుకున్న డబ్బు పంచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పి ప్రతి ఇవాళ అయితే మరీ దారుణమైన న్యూస్ అది అది న్యూస్ కరెక్ట్ పోటల్ కూడా వేశారు అది మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మాల్సిందే ఈ చిక్కీస్ ఉంటాయి కదా అవును ఆ చిక్కీస్కి సంబంధించినటువంటి పార్సల్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని చేస్తున్నారంటే ఇంకా ఆయనకు ప్రచారం యొక్క పిచ్చా లేకపోతే అది వ్యసనమా ఏంటనేది మనకు అర్థం కాదు ప్రతి చోట సొంత ఆస్తులకు కూడా ఆయన బొమ్మ వేసుకుని ఆస్తులు స్టాంప్ పేపర్ల మీద కూడా ఆయన బొమ్మ కావాలి ప్లస్ రాచరికి లా ఉంటాయి సో ఏ పోగు అయినా మరి అసలు ఇంత విచ్చలు విడితాను దుబాయ్లో రాజులు చేస్తుంటారు అని రాజులు కూడా ఇంత ఇళ్ళకు కూడా మీకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనపడాలి లేదంటే పథకాలు రావు అని చెప్పి అంగిల్లో వెళ్తుందంటే సమాధులు కూడా వేశారు కదా వేసారు సమాధులు కూడా వేసారు మనం చూసినాం సమాధులు కూడా వైసీపీ కలర్ వేసారు కదా సో ఇదంతా కూడా ప్రత్యేక ప్రచారం సమాధులకు కూడా ఆయన బొమ్మ వేస్తున్నారు ఇది మరి ఏ స్థాయిలో వెళ్ళింది అనేది మనం చూడాలి అయితే ఒకటి విలాసవంతమైన జీవితానికి బాగా అలవాటు పడిపోయాడు ఎందుకంటే సొంత డబ్బు కాదు కదా ఇప్పుడు అదే ఆయన మీడియా ఉంది మీడియా సంస్థలు ఉన్నాయి ఆయన కంపెనీలు ఉన్నాయి ఆయన కంపెనీల్లో శాలరీస్ పెంచడం అని చెప్పి అందరికీ అందరూ చెప్పుకుంటుంటారు ఎంప్లాయీస్ అంటే ప్రతి సంవత్సరం జనరల్గా కార్పొరేట్ లా ప్రకారం కొంత పెంచాలి అనేది ఉంటుంది కానీ అది ఎక్కడ పెంచారని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు బ్లూ మీడియాలో శాలరీస్ ఏమి పెంచలేదని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు కానీ అదే అక్కడ పనిచేసినటువంటి వాళ్ళని సలహాదారులుగా పెట్టి లక్ష లక్షన్నర అనేది ఈజీగా ఇచ్చేశారు తర్వాత ఇతర రాష్ట్రాలలో తీసుకెళ్ళి అక్కడ సలహాదారులుగా పెట్టుకుని వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి వాళ్ళకి విచ్చలుడిగా ఇవ్వడం జరిగింది కొన్ని ముందు వందల మంది దాదాపు రెండు వందల మంది పైగా ఉన్నారు సలహాదారులు అంటున్నారు వాళ్ళందరికీ ఎంత ఖర్చు అనేది అందరికీ తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాజాగా బస్సు ఒకటి బుక్ చేసుకున్నారు ఆర్టీసీ నుంచి కొనుగోలు చేయించారు ఏదో రేపు ప్రచారానికి ఇరవై ఏడో తారీఖు నుంచి ఆయన మా మా మేం మేమందరం సిద్ధం మేం మేమందరం సిద్ధం అనే అనేటువంటి ఒక టైటిల్ తోటి మొన్నటిదాకా సిద్ధం సభలకు పెట్టారు ఇప్పుడు మన మేమందరం సిద్ధం అనేటువంటి తోటి ఇప్పుడు ఆయన ఇరవై ఏడో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి ఎన్నికల ప్రచారం చేయడానికి ఒక బస్సును సిద్ధం చేసుకున్నారు అది కూడా ప్రజానుదానంతో సిద్ధం చేసుకున్నారు సిద్ధం చేసుకుని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రజాదరణంతో కొనుగోలు చేస్తున్నారంటే అది ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్ట లేకపోతే అంతకుముందు జీవో ఇచ్చారు కాబట్టి అది ఎన్నికల కోడ్ కింద రాదా అని చెప్పి చెప్తారా తెలియదు మొత్తానికి సుమారుగా యాభై కోట్లు ఖర్చు అవుతుంది ఆ బస్సుకు అంటున్నారు అది బుల్లెట్ ప్రూఫ్ చేయించుకోవడానికి కానీ లేదంటే ఆయన సెక్యూరిటీకి కానీ ఇవన్నీ కూడా ఒక బస్సును సిద్ధం చేసుకున్నారు ఆల్రెడీ బస్సు ఉంది ఒకటి అంతమంది చంద్రబాబు నాయుడు వాటిని బస్సు ఉంది అది ప్రభుత్వందే కదా ఆర్టీసీ నుంచే తీసుకున్నారు అది ఆర్టీసీ నుంచే కొనుగోలు చేయించారు అది పక్కన పడి ఆ బస్సు ఉంది ఆ బస్సు ఉండగాని ఇంకొక బస్సుని తయారు చేయించాడు ఒక బస్సు ఏమో వైజాగ్లో ఇంకొక బస్సు ఎక్కడో విజయవాడలో పెడతారని అంటున్నారు ఇంకొక బస్సు మరి ఆర్డర్ ఇచ్చారని తెలియదు ఇంకొక బస్సు మరి కడపలో పెట్టిస్తారని తెలియదు ఇరవై ఏడో తారీఖు ఆయన ఇరవై ఏడో తారీఖున ఇడుపులపై వెళ్ళి ఇడుపులపాయ నుంచి ఈ బస్సు ద్వారా కొత్త బస్సు తయారు చేయించుకున్నారు కదా ఈ బస్సు ద్వారా ప్రచారానికి సిద్ధమవుతున్నాడు ఆయన అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది ఒకవైపు హెలికాప్టర్లు ఇంకొక వైపు కొత్త బస్సులు ఇంకొక వైపు విమానాలు విమానాలు ఎవరు విజయసాయి రెడ్డి వాళ్ళ కోడలు ఎవరో ఉన్నారంట ఆవిడని ఆవిడ మొత్తం ఈ ఈ విమానాల చార్టర్డ్ ఫ్లైట్స్కి సంబంధించినటువంటి కంపెనీ ఏజెన్సీ ఏదో నడుపుతారట ఆవిడని ఆవిడ చెప్పి ముందే విమానాలు బుక్ చేయించేసి బ్లాక్ చేయించారని చెప్పి తెలుస్తుంది అంటే వీళ్ళ వీళ్ళకి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించేటువంటి పార్టీలు ఉంటాయి కదా కొన్ని కొంతమంది ఇప్పుడు బీజేపీలో కొంతమంది సహకరిస్తారు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సహకరిస్తారు వాళ్ళకు కూడా వీళ్ళే లైజనింగ్ చేసి బుక్ చేశారని చెప్పి తెలుస్తుంది సో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం అంటే అది ఎలాంటి సంకేతాలను ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి కొత్త బస్సులు ఇప్పుడు అదే ఆయన సొంత డబ్బు అయితే కొంటారా ఇప్పుడు ఇదే వాళ్ళ మీడియా ఉంది మీడియా సంస్థలు ఉన్నాయి వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సండూరి పవర్ ఉంది జగతి పబ్లికేషన్ ఉంది భారతీయ సిమెంట్ ఉంది వీటన్నిటిలో వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా ఇలానే చేస్తారా పని వాళ్ళ దాంట్లో ఉండే సీఈఓలకి ఇలాంటి విలాసవంతమైన జీవితాలను ఇస్తారా అని రిషికొంట్లో విలాసవంతం ఒక ఆఫీసుని కట్టించుకున్నారు కదా బిల్డింగ్ని కట్టించుకున్నారు కదా ఐదు వందల కోట్లతోటి ఆల్రెడీ తాడేపల్లి ఆయన సొంత నివాస నివాస గృహానికి ఛార్జ్ చేసుకుంటున్నాడు కదా తీసుకుంటున్నాడు కదా ప్రభుత్వం దగ్గర నుంచి రెంట్ రూపంలో మరి అంత ఎంత తీసుకున్నారో అది బయట రావాలి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అయిపోతే కానీ అది బయట రాదు బయట రాదు ఆయన ఎంత తాడేపల్లి హౌస్కి రెంట్ తీసుకున్నారు అనేది తర్వాత ఇప్పుడు మళ్ళా కర్నూలులో కట్టిస్తాడేమో తెలీదు కర్నూలులో కూడా మన రాజధాని అని చెప్పి ఆయన ప్రకటించారు జ్యుడిషియల్ రాజధానిని అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించిన అవకాశం ఉంది ఇడుపులపాయలో ఆయన సొంతది ఒకటి ఉంది హైదరాబాద్లో ఒక సొంత భవనం ఉంది విలాసవంతమైన భవనం ఇంకా బెంగళూరులో అయితే అయితే చెప్పవలసిన సో ఇన్ని ఇన్ని విలాసవంతమైనటువంటి భవనాలు ఇన్ని విలాసవంతమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నా అంటే హెలికాప్టర్లు విమానాలు విలాసవంతమైనటువంటి బస్సులు ఇలాంటివన్నీ తీసుకొని ప్రజాదనానికి ప్రజలకు బాధ్యత ఎలా ఉంటుంది ప్రజలకు అదేమంటే నేను సంక్షేమం ఇస్తానని చెప్పి చెప్తున్నారు ఆ సంక్షేమంలో ఈ విలాసాలు ఎంత వాటా అనేది కనుక తేలిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఏంటనేది బయటపడేటువంటి అవకాశం ఉంది సో జగన్మోహన్ రెడ్డి గురించి ఇలా ఇంత ఇలా విచ్చలవిడిగా చేస్తారు ప్రజాదనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు విలాసానికి తన సొంత విలాసానికి తన సొంత జల్సాలకు ఉపయోగించుకుంటారు అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోలే ఆయన చెప్పేటువంటి మాటలను బట్టి రెండు వేల ముందు ఎన్నికల ముందు ఆయన చెప్పేటువంటి మాటలను బట్టి ఆయన ప్రతి పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళారు పేదవాళ్ళని ముద్దు పెట్టుకున్నారు పేదవాళ్ళు నెత్తుని చెయ్యేశాడు ఆయన బొగ్గలు నిమిరారు ఇవన్నీ చూసాం కదా మనం సో కాబట్టి పేదవాళ్ళల్లో పేదవాడిగా ఉంటారని చెప్పి అనుకున్నాం కానీ ఇలా ప్రజలందరూ డబ్బుతోటి జలసాలు చేసి విలాసవంతమైన జీవితం గడిపి కోట్లకు రూపాయలు మంచినీళ్ళ ప్రయాణ ఖర్చు పెడతారు సొంత ప్రయోజనాలకి సొంత ప్రచారానికి సొంత బాకా ఊదుకోవడానికి అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇప్పుడు చూస్తుంటే కానీ కళ్ళెదుట కొన్ని కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నాయి సోషల్ మీడియాకి ప్రజాదరణం ఇస్తున్నాడు మూడు వందల కోట్లు సొంత మీడియాకి ఎన్ని వందల కోట్లు ఇచ్చి ఉంటాడు ఏ సంవత్సరాల నుంచి మనం చెప్పలేము ఇప్పుడు మళ్ళీ కొత్త బస్సు కొనుక్కోవడం అనేది కొత్త బస్సు కొత్త హెలికాప్టర్లు ఏంటిదంతా సో ఇది ప్రజలు రేపు నిర్ణయించుకోవాలి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇక ప్రజలు వాళ్ళెస్ట్ ఇప్పుడు ఉన్న విషయాన్ని మనం చెప్పడం వరకే రేపు ప్రజాకోర్టులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కనుక అధికారం ఇస్తే ఆయన ఇష్టం వన్స్ మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత ఆయన పదిహెలికాప్టర్లు కొనుక్కుంటాడు రేపు లేదా ఇరవై ఆరు జిల్లాలో పెట్టారు ఇరవై ఐదు జిల్లాలకి ఇరవై ఆరు కొనుక్కుంటారు ఇరవై ఆరు కొనుక్కుని ఆ ఇరవై ఐదు అనుకుంటారు పార్లమెంట్ కోటి ఇరవై ఐదు జిల్లాలకి ఇరవై ఐదు పెట్టుకుంటారు ఇంకొక జిల్లా అదనంగా ఏదో గిరిజన జిల్లా ఇస్తూ ఉన్నారు మరి సో ఇన్ని ఇన్ని జిల్లాలకు కావాలంటే అన్ని జిల్లాలు పెట్టుకోవచ్చు ఎన్ని జిల్లాలకు కావాలంటే అన్ని రాస కట్టుకోవచ్చు ప్రజలు ఒకసారి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనం ఈయన ఆయన అడగడానికి కూడా లేదు సో ఆయనకిస్తే ఎలా ఉంటుంది నెక్స్ట్ అనేది ప్రజలు ఆలోచించుకోవాలి